నమస్కారం అండి. ఈరోజు మనం వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ యాప్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ముందుగా మనకి యాప్ని మొబైల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. మనకి ఈ యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాము. యాప్ని ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. యాప్ను ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ మెడికల్ ఆఫీసర్ గారికి కేటాయించబడిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చి లాగిన్ అవ్వాలి. మనకి యాప్ లాగిన్ అయిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనపడుతుంది. పైన చూసుకుంటే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అండ్ ఆ పిహెచ్సి ఏ పరిధిలో వస్తుందో ఆ పరిధి ఆ ఊరి పేరు చూపిస్తుంది. ముందుగా మనకి ఇక్కడ మూడు కలర్స్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ మరియు సైట్ డీటెయిల్ అండ్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అనేవి కనపడతాయి. ముందుగా మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇక్కడ మనకి సెలెక్ట్ పిహెచ్సి అండ్ సబ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి నెక్స్ట్ మనకి అది ఏ సెక్రటరేట్ పరిధిలో అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అది జీపీ లేదా టౌన్ ఏ ఊరికి ఏ జీపీకి వస్తుందో మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనపడతాయి. ఆ బిల్డింగ్ అంటే ఆ పిహెచ్సి యొక్క బిల్డింగ్ అది ఓన్ బిల్డింగా లేదా ప్రైవేట్ బిల్డింగా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇప్పుడు ఇచ్చుకోవాలి. దాని తర్వాత కింద డౌన్లో మనకి టాయిలెట్స్ అవైలబుల్ ఉన్నాయా లేక వాటర్ ఫెసిలిటీ ఉందా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉందా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మనకి సబ్మిట్ కొట్టుకోవాలి. మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్లో మనం సబ్మిట్ కొట్టిన తర్వాత అది నెక్స్ట్ సైట్ డీటెయిల్స్లోకి చూపిస్తుంది. మన ఇక్కడ పంపనూరు సైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్లో మన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసిన తర్వాత మనకి సైట్ డీటెయిల్స్లో కనబడుతుంది. సైట్ డీటెయిల్స్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ పంపనూరు అనేది అది ఏ విలేజ్ అనేది చూపిస్తుంది. మనకి ఇక్కడ మనకి సైట్ ఐడెంటిఫై అయిందా నాట్ ఐడెంటిఫై అయిందా అనేది చూపిస్తుంది. మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి సెలెక్ట్ జీపీ లేదా అనేది సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఆ సైట్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అనేది ఇక్కడ మనకి ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ ఆ సైట్ యొక్క మనం క్యాప్చర్ తీసుకోవాలి. క్యాప్చర్ తీసుకున్న తర్వాత సబ్మిట్ చేసేయాలి. ఇక్కడ మనకి సైట్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత కింద కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని మనకి కేటాయించబడిన స్థలము లేదా భవనము ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నదో దశల వారీగా మనం అక్కడ అప్లోడ్ చేసుకోవాలండి. ఈ యాప్ని ఏ విధంగా ఉపయోగించాలండి, మీకు ఈ యాప్ గురించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీకు డిస్ట్రిక్ట్ సపోర్ట్ ఇంజనీర్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వబడతాయి, వాళ్ళని కాంటాక్ట్ చేయండి.